కృష్ణా జిల్లా అవనిగడ్ర నియోజకవర్గం జాతీయ నూతన విద్యా విధానం అమలు పేరుతో ప్రాథమిక పాఠశాలలను రెండుగా విభజించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అవనిగడ్రలో నిరసన తెలిపిన యూటీఎఫ్ విద్యాశాఖ జారీ చేసిన జీవో 172ను రద్దు చేయాలని డిమాండ్ చేసిన ఉపాధ్యాయులు ప్రభుత్వ జీవోతో విద్యా హక్కు చట్టానికి తూట్లు పడతాయని ఆందోళన వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు సర్క్యులర్ని రద్దు చేయాలి 172 సర్క్యులర్ని ప్రాథమిక పాఠశాల నుంచి 3-4 తరగతులను తరలించడం ఆపాలి ఆపాలి 3-4 తరగతులను తరలించడం రద్దు చేయాలి 172 సర్క్యులర్ని రద్దు చేయాలి 172 సర్క్యులర్ని రద్దు చేయాలి 172 సర్క్యులర్ని ప్రాథమిక పాఠశాలని చీల్చవద్దు చీల్చవద్దు ప్రాథమిక పాఠశాలని 172 సర్క్యులర్ని ప్రాథమిక పాఠశాలలో 3-4 తరగతుల్ని కొనసాగించాలి 3-4 తరగతుల్ని ప్రాథమిక విధానంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 172 సర్క్యులర్ని తీసుకొచ్చినటువంటి విషయం అందరికీ విదితమే కానీ దీనిలో భాగంగా ప్రాథమిక పాఠశాలలు ఉన్నటువంటి 3-4 తరగతుల్ని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి హై స్కూల్లో కలపాలన్నటువంటి ప్రతిపాదన యూటీఎఫ్ ఆంధ్రప్రదేశ్ హైకు ఉపాధ్యాయ ఫెడరేషన్ గారు ఇది సరికాదని మేము భావిస్తూ ఉన్నాం 3-4 తరగతి పిల్లలంటే చాలా చిన్న పిన్న హై స్కూల్ పిల్లలు వాళ్ళు సుదూర ప్రాంతం 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పైబడి మరి దూరం ఉన్నటువంటి పాఠశాలకు వెళ్ళాలంటే అది భవిష్యత్తులో సాధ్యమైనటువంటి విషయం కాదు. దీనివల్ల డ్రాప్అవుట్స్ పెరిగి మళ్ళా నిరక్షరాస్యత అనేది మన ఏపీలో పెరిగేటువంటి అవకాశం ఉందని మేము భావిస్తూ యూటీఎఫ్గా 172 సర్క్యులర్ని రద్దు చేయాలని మేము కోరుతూ ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.